నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి వన్ ఛానల్. నేను మీ సుజాత రెడ్డి. ఇక మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ప్రధాన అంశాల్లో భాగంగా మరి ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రధాన అంశాలు చూద్దాం. మరి ఈ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గత కొన్ని రోజులుగా మరి 9 మంది కార్పొరేటర్లు, వీళ్ళందరూ కూడా ఇక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, పార్కులు ఇవన్నీ కూడా కబ్జా జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ ఒక వర్గంగా ఏర్పడి ఇక్కడ బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, వీళ్ళు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ కార్పొరేటర్లే మరి ఇక్కడ అన్యాయాలు అవినీతి జరుగుతున్నాయి అనంటే, మరి సామాన్య ప్రజలను రక్షించేది ఎవరు ఇక్కడ? ఒక వర్గంలో ఉన్న వాళ్ళే, ఒక అధికార పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా మరి అదే అధికార పార్టీలో ఉన్నవారు కబ్జా చేస్తున్నారా, వీళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ప్రతిపక్షాలు అవసరం లేదు. ఈ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీలో ఉన్న అధికార నాయకులే కొంతమందికి ప్రతిపక్షాలుగా మారాయి. మరి ఈ విధంగా కూడా ఇక్కడ రాజకీయం అనేది చోటు చేసుకుంటున్న విషయం సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో హల్చల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక చూడండి, తెర వెనుక ముచ్చట్లు ఎందుకు మేయర్ సాబ్? అమాయకులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు విష రాజకీయం చేస్తారు? త్వరలో మీ అవినీతి మొత్తం బయట పెడతా, నగర మేయర్ను హెచ్చరించిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాసం బుచ్చి యాదవ్. ఇక తెర వెనక ముచ్చట్లు, విష రాజకీయాలు మానుకోవాలని అమాయక ప్రజలను కీలు బొమ్మగా చేసి ఊసర వెళ్ళి రాజకీయాలు చేయడం తగదని, నిజాయితీగా ఉంటే ప్రజాక్షేత్రంలో ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామని ఫిర్యాదిగూడ నగర మేయర్కు సవాల్ విసిరారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాసం బుచ్చి యాదవ్. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేసి 20 సంవత్సరాలుగా మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేద ప్రజలకు అండగా ఉంటూ అలుపెరగని సేవలు అందించి ఒదిగి ఎదిగానని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నానని, తన రాజకీయ ఎదుగుదల ఓర్వలేక బురద చల్లారని నగర మేయర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు త్వరలో బయట పెడతామని, బఫర్ జోన్లు మరి అలాగే ప్రభుత్వ పార్కు స్థలాలను అమ్ముకు విషయాలన్నీ కూడా బయట పెడతానని తీర్మానం చేసి మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలని, అప్పటి వరకు నమస్తే ఫిర్యాదిగూడ కార్యక్రమం వాయిదా వేయాలని కోరినందుకు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, నగర మేయర్ శేషలను ఫిర్యాదిగూడ ప్రజలు గమనిస్తున్నారని, వారి బుద్ధి చెప్పే రోజులు రానున్నాయని పాసం బుచ్చి యాదవ్ అన్నారు. ఇంకేదైతే ఇక నమస్తే ఫిర్యాదిగూడ తరపున ప్రతి వార్డులో కూడా కార్యక్రమాలు చేయాలని మేయర్ మొదలుపెట్టిన కార్యక్రమాన్ని పాసం బుచ్చి యాదవ్ అంటే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మరి మా కాలనీలో అంటే వార్డులో అభివృద్ధి చెందినాక మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఏదైతే ఇతను కోరారో మరి దాన్ని కక్షపూరితమైనగా తీసుకొని మరి ఈయన మీద ఆరోపణలు చేయడం కూడా మొదలుపెట్టారు మేయర్ స్వయానని చెప్పేసి పాసం బుచ్చి యాదవ్ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రెస్ మీట్లో కూడా అంటే ఈ ఇంకా వీళ్ళకి అపోజిషన్ అంటే ప్రతిపక్షాలు అవసరమే లేదు, వీళ్ళ సొంత పార్టీ నాయకులను సొంత పార్టీ వాళ్ళే విమర్శించుకునే పరిస్థితి అయితే ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చింది. మరి ఏది ఏమైనా సరే ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా కూడా త్వరలోనే పూర్తి ఆధారాలతో బయటపెడతా అని చెప్పేసి ఈ సందర్భంగా వీళ్ళు తెలియజేయడం జరిగింది. మరి చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ఐటి వన్ ఛానల్. నేను మీ సుజాత రెడ్డి.